మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి సమాన జీత బత్యాలు ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేసింది. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు మద్దిరాల మేని అధ్యక్షులు మధుబాబు మాట్లాడారు. ఇటీవల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ కార్మికులతో పాటు అందరికీ సమాన జీతపత్యాలు నవరత్నాలు అందించాలని మేని డిమాండ్ చేశారు. 12,000 రూపాయలు గతంలో గత ప్రభుత్వం ఇచ్చింది, 6,000 రూపాయలు హెల్త్ ఎలవెన్సులు ఇచ్చారు, పిఆర్సీ పెరగడం వల్ల 3,000 రూపాయలు వచ్చింది, 21,000 రూపాయలు మామూలుగా వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు? ఉద్యోగస్తులకి ఏమీ చేయలే, మోసం చేశారు తప్పితే మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వారు పిల్లలు చదువుకోవటానికి అనర్హులుగా ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పర్మనెంట్ చేస్తున్నాడు, పర్మనెంట్ చేయిపోగా ఏమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అనే దాని మీద మేము భవిష్యత్తులో మేము ఇంకా ప్రభుత్వానికి మినిట్స్ ఇచ్చిదనే ఆశతోనే ఉన్నాం. ఆ మినిట్స్ని జీవోల రూపంలో ఇచ్చి కార్మికులందరిని ఆదుకుంటుందనే ఆశతో ఉన్నాం. అట్లా కనుక చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం తిరిగి ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా యూనియన్ నాయకులందరూ వచ్చారు. ఇంకా అన్ని కార్పొరేషన్లలో కూడా తిరిగి ఇంజనీరింగ్ కార్మికులు, టౌన్ ప్లానింగ్ ఎంపీహెచ్ఏ కార్మికులు మొత్తాన్ని చైతన్యపరిచి ఉధృతమైన సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలోంచి మా హక్కులు మా డిమాండ్ నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.